అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన డైరెక్టర్ వశిష్ఠ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. ఓకే, సో ఎస్, గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ 10 ఏళ్ల తర్వాత కూడా మనందరినీ అంత అద్భుతంగా ఇంప్రెస్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు అని అంటే, అలాంటి గట్స్, అలాంటి యూనిక్ థాట్స్ వచ్చేది కోనా వెంకట్ గారికి మాత్రమే అని చెప్పాలి. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అండ్ ఎంవీవీ సినిమాస్, ఈ రెండు బ్యానర్స్ కలిసాయంటే డెఫినెట్గా ఒక అద్భుతం జరుగుతుంది. మనకి ఆల్రెడీ నిన్ను కోరి, నువ్వెవరో అండ్ నిశ్శబ్దం కానీ ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ని ఈ కాంబినేషన్ అనేది మనకు అందిస్తూ వచ్చిందన్నమాట. సో అటువంటి బ్యానర్స్ గురించి మనం ఒక ఏవీ ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి ప్రొడక్షన్ హౌస్ గురించిన ఏవీ ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? సినీ నిర్మాణంపై ఉన్న ప్యాషన్తో ఎంవీవీ సినిమా బ్యానర్లో ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో 6 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఎంవీవీ సత్యనారాయణ గారు 2014లో మొదలుపెట్టిన మొదటి సినిమా గీతాంజలి సినిమాని ప్రొడ్యూస్ చేసి తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందించారు. వెంటనే క్రైమ్ అండ్ డార్క్ కామెడీ శంకరాభరణం సినిమాని ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా బీహార్ స్టేట్లో షూటింగ్ జరిపి అనుకున్నది అనుకున్నట్టుగా తీశారు ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు. ఆల్ హ్యాపీ, సూపర్. ఎంవీవీ గారి టేస్ట్ ఎలాంటిదో ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలను చూసి చెప్పవచ్చు. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ వంటి స్టార్ కాస్టింగ్ తో ప్రొడ్యూస్ చేసిన హారర్ కామెడీ సినిమా అభినేత్రి. ఎంతో ఇన్నోవేటివ్ గా తెరకెక్కి బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించింది. ఇలా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ దేనికవే స్పెషల్. ఇప్పుడు గీతాంజలికి సీక్వెల్ గా ఎంవీవీ సినిమా అండ్ కేఎఫ్సి బ్యానర్స్ సంయుక్త నిర్మాణంలో గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమాని ప్రేక్షకులకి అందించబోతున్నారు సత్యనారాయణ గారు. ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారు. కమర్షియల్ మూవీస్ లో కామెడీ బ్లెండ్ చేసి ఎన్నో సూపర్ హిట్స్ అందించిన వండర్ఫుల్ రైటర్ గా అందరికి పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. ఆర్జీవీ గారి స్కూల్లో సత్య, కంపెనీ, దిల్సే, కౌన్ లాంటి సూపర్ హిట్ సినిమాలకి తెలుగులో మంచి డైలాగులు అందించి టాలీవుడ్ లో యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, సెంటిమెంట్ ఇలా ఒక్క జోనర్ కే లిమిటెడ్ వెర్షన్ లా కాకుండా అన్ని జోనర్ల మూవీస్ కి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ గా తన మార్క్ క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ రైటర్ కోనా వెంకట్ గారు. ముఖ్యంగా కామెడీలో ఆయన ఇచ్చే టైమింగ్, రాసే డైలాగ్స్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేస్తాయి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఢీ, రెడీ, దూకుడు లాంటి ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీస్ లో కామెడీ అంతగా వర్కౌట్ కావడానికి కోనా గారి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అవే కీ రోల్ పోషించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనరల్ గా కామెడీ మూవీస్ కి, కామెడీకి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ కోనా గారు రాసిన, తీసిన సినిమాలు థియేటర్లలోనే కాదు, ఇప్పటికీ టీవీలో సూపర్ హిట్స్, హైయెస్ట్ రేటింగ్స్. అందుకే ఆయన రైటప్స్ కి ఎక్స్పైరీ డేట్స్ లేవు. ఓ రైటర్ గానే కాదు, ఓ ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కోనా వెంకట్ గారు. కేఎఫ్సి, కోనా వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల్లో ఓ కొత్త నెరేటివ్ ని, క్రియేటివ్ మూవీస్ ని ఆడియన్స్ కి అందించాలని ఎంతో మంది న్యూ బ్లడ్ అండ్ యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వారికి ఛాన్సులు ఇచ్చి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. అలా కోనా గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో అనుష్క లీడ్ గా చేసిన నిశ్శబ్దం సినిమా ఒకటి. హాలీవుడ్ టేకింగ్ తో, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో, ఎడిటింగ్ కట్స్ తో ఇంతవరకు తెలుగులో ఎవరూ తీయలేని డిఫరెంట్ ఫార్మాట్ లో వచ్చిన మూవీ అది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రొడ్యూస్ చేసిన నిన్ను కోరి అతని లవ్ స్టోరీ మాత్రమే కాకుండా ఓ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ గా ఉంటూనే యూత్ ని, ఫ్యామిలీని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేసిన సినిమాగా నాని కెరీర్ లో మిగిలిపోయింది. కోనా గారి రైటప్స్ అయినా, చేసే సినిమాలైనా కేవలం ఒక వర్గానికే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకి అద్భుతం అనిపిస్తాయి. అలా 10 ఏళ్ల క్రితం వచ్చి హారర్ కామెడీగా, బ్లాక్ బస్టర్ గా నిలిచిన గీతాంజలి మూవీకి సీక్వెల్ రావాలని సినిమా లవర్స్ అంతా బాగా కోరుకున్నారు. సో గీతాంజలి మన కోసం మళ్ళీ వచ్చింది. కోనా సార్ అనుకున్నట్టుగానే అనుష్కకి అరుంధతిలా, జ్యోతికకి చంద్రముఖిలా హీరోయిన్ అంజలి కెరియర్ లో గీతాంజలి ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. గీతాంజలి ఒక్కసారి, రెండుసార్లే కాదు, మన గీతాంజలి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు కోనా వెంకట్ గారు, ఎంవీవీ సినిమా అండ్ కేఎఫ్సి బ్యానర్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ద మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను మధురత్వ గీతాంజలి అనుకున్నాను. కాదు, నువ్వు గీతాంజలి.